అయోధ్యలో నిర్మించబోయే రామ మందిర్లో శ్రీరామచంద్రుడి 10 లక్షల రూపాయలు విలువైన కిరీటం చేయించేందుకు బొక్కల నవాబు ముందుకొచ్చారు. ఓ ముస్లిం నాయకుడు బయటకు రావడం అన్నటువంటి సంచలనమే. సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి బొక్కల నవాబు, శ్రీరామచంద్రుడి వీరభక్తుడు కూడా, అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కావాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే ఆలయానికి సంబంధించిన ప్రారంభ చర్యారంభం జరగబోతున్నటువంటి నేపథ్యంలో బొక్కల నవాబు తాజాగా తను చేయించిస్తానని ప్రకటించారు.